హాయ్ వెల్కమ్ టు హిమశ్రీ వంటలు ఇవాళ మన రెసిపీ కోడిగుడ్డు పులుసు కోడిగుడ్డు పులుసు వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది కోడిగుడ్డు పులుసుకి కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు నానబెట్టి తీసుకున్న చింతపండు పులుసు ఆవాలు జీలకర్ర మెంతులు తగినంత ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకొని ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం టమాటాలు కూడా బాగా వేయించుకోవాలి టమాటాలు వేగిన తర్వాత కొంచెం పసుపు కారం ధనియాల పొడి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని బాగా ఇలాగా బాగా తెల్లేంతవరకు ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకొని బాగా తెల్లనివ్వాలి నీళ్ళు దగ్గర పడేంత వరకు తెల్లనిచ్చుకొని ఇప్పుడు కోడిగుడ్లు కత్తితో ఇలా ఘాటు పెట్టుకోవాలి ఇలా ఘాటు పెట్టుకొని అన్ని కోడిగుడ్లు అలాగే ఘాటు పెట్టుకొని ఇందులో వేసేయాలి టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి కొడుగుడ్లు వేసిన తర్వాత ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది కూర ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీర కరేపాకుతో గార్నిష్ చేసుకొని అంతే కొడుగుడ్డు పులుసు రెడీ అలాగే ఇవాళ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్